దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో పంచప్రాణ ముద్రల కోసం తెలుసుకుందాం. పంచప్రాణ ముద్రలు వాటి పేర్లు ముందు తెలుసుకుందాం. ప్రాణప్రాణం, అపాన ప్రాణం, సమాన ప్రాణం, ఉదాన ప్రాణం, వ్యాన ప్రాణం అనే 5 ప్రాణాలు ఉంటాయి. వీటినే ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అంటారు. ఇవి పూజల్లో కూడా చేస్తూ ఉంటారు. ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, ఉదానాయస్వాహ అని. అయితే దీనికి ఎందుకు ఈ విధంగా వచ్చింది పేరు అనేది మనం తెలుసుకున్నాక ముద్రల కోసం తెలుసుకుందాం. పంచభూతాలు అంటే 5 మహాశక్తుల కింద లేక వారు చెప్తారు. ఇది బొటనవేలు అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం అని శరీరంలో ఉంటే తత్వాలు. ఈ 5 అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. వీటిలో కనబడని ఒక వాయువు ఒకటే కనిపించదు. మనం అగ్నిని చూడగలం, ఆకాశాన్ని చూడగలం, పృథ్వీని చూడగలం, జలాన్ని చూడగలం, కానీ వాయువుని, గాలిని చూడలేం. ఇదే విశ్వశక్తి కింద అంటారు పెద్దలు, ఋషులు, మునులు. ఇది మన లోపలికి వస్తే శ్వాస అంటాం. నాసిక నుంచి లోపలికి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస అంటాం. నాసిక నుంచి కంఠం లోపల నుంచి హృదయం దగ్గరికి వచ్చిన తర్వాత అదే ప్రాణం కింద మారుతుంది. బయట ఉంటే విశ్వశక్తి, లోపల ఉంటే ప్రాణశక్తి. అంటే విశ్వశక్తిలో భాగమే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్ళిన తర్వాత పంచ ప్రాణాల కింద మారుతుంది. 5 ప్రాణాలు అంటారు. ఈ 5 ప్రాణాలకి పేర్లున్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని 5 పేర్లున్నాయి. ఈ 5 ప్రాణాలకి 5 ముద్రలు ఉన్నాయి. 5 ముద్రలు ఒకసారి చూద్దాం. ప్రాణముద్ర అన్నప్పుడు బొటనవేలు, ఉంగరం, చిటికిన వేళ్ళు కలిపి చూపుడు వేళ్ళు రెండు తిన్నగా ఉంచితే ఇది ప్రాణముద్ర. మరొకసారి చూడండి. బొటనవేలు, ఉంగరం, చిటికిన వేళ్ళు కలిపి చూపుడు మధ్య వేళ్ళు తిన్నగా ఉంచుతాం. అరచేతుల పైకి ఉంచి మోకాళ్ళు ఉంచితే ఇది ప్రాణముద్ర. అదేవిధంగా మధ్యవేళ్ళు రెండు కలిపి చూపుడు చిటికిన వేళ్ళు తెరిచి ఉంచితే ఇది అపానముద్ర. రెండవది అపానముద్ర. మరొకసారి చూడండి. ఈ విధంగా బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు టచ్ చేస్తాం. చూపుడు చిటికిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తాయి. వీటిని అరచేతుల పైకి నుంచి చూస్తే ఇది అపాన ముద్ర. అదేవిధంగా చూపుడు వేలు, బొటనవేలు, మధ్యవేలు కలిపి ఉంగరం, చిటికిన వేలు తిన్నగా ఉంచితే ఇది వ్యానముద్ర. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది ప్రాణముద్ర, ఇది వ్యానముద్ర. మూడవది, నాలుగవది ఉదానముద్ర. ఈ 3 వేళ్ళు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు కలిపి బొట్టన వేలు కలిపి ఉంచి చిటికిన వేలు తెరిచి ఉంచితే ఉదానముద్ర. ఈ విధంగా ఉంటుంది. అరచేతుల పైకి ఉంటాయి. సమాన ముద్రకి అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి. చేతులు ఇలా మొగ్గలా ఉంచకూడదు. అలానే గుండ్రంగా లడ్డూలా ఉంచకుండా, కొద్దిగా మరీ మొగ్గలా ఉంచకుండా, మరీ లడ్డూలా ఉంచకుండా ఈ విధంగా ఉంచితే ఇది సమాన ముద్ర. అన్ని వేళ్ళు ఇలా చేయి పెడితే అరచేతికి ఈ వేళ్ళ కొన భాగాలన్నీ తగలాలి. ఆ విధంగా ఉండాలి. బటన్ వేలు వెనక్కి ఉంటే పనిచేయదు. మళ్ళీ ఈ విధంగా పెడితే ఇది సమాన ముద్ర. ఈ 5 ముద్రలకి చాలా రకరకాల లాభాలు ఉంటాయి. వాటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా అపాన ముద్ర కోసం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అపాన ముద్ర తెలుసుకుందాం. దాని తర్వాత ఒక్కొక్క ముద్ర తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.